మీరు ఎంఓయు రాశారు అంటేనే దానికి అర్థం ఏమిటి మీకు ఇయ్యాల్సిన ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఎంఓయు రాశారు మీకు ఇయ్యాల్సిన బాధ్యత ఉంది అని మీకు తెలుసు కాబట్టి మీరు ఎంఓయు ఇచ్చారు సుబారెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎవరు ఒక గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఆయన ఆస్తి ఆయనది ఆయన గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఎంఓయు ఇచ్చాడు అంటున్నారు అది కూడా తన చేతుల్లో లేని ఆస్తుల గురించి ఆయన ఎంఓయు ఇచ్చాడట ఎవరు అలా అయ్యారండి ఎంఓయు ఇచ్చారు అంటేనే వాళ్ళు ఆబ్లిగేట్ అయ్యారు కాబట్టి ఎంఓయుల మీద సంతకాలు పెట్టడం జరిగింది ఎంఓయులో ఉన్నది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి అన్న వాళ్ళ బాధ్యత వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ రోజు ఎంఓయు రాయడం జరిగింది సంతకం పెట్టడం జరిగింది అలాగే ఎంఓయులో ఉన్న క్లాస్ నంబర్ 4.2 లో చాలా స్పష్టంగా సరస్వతి సిమెంట్స్ అటాచ్ కాలేదు సరస్వతి షేర్స్ అటాచ్ కాలేదు కాబట్టి సరస్వతి షేర్స్ ని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము ట్రాన్స్ఫర్ అనే పదాన్ని నేను అండర్లైన్ చేస్తున్నాను ఇక్కడ సరస్వతి షేర్స్ ని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము సైన్ చేస్తున్న ఈ ఎంఓయు ఇంప్లిమెంట్ అయిన వెంటనే అంటే సైన్ చేస్తున్న ఈ ఎంఓయు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పులివెందలో రిజిస్టర్ అయింది ఎంఓయు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము ట్రాన్స్ఫర్ అనే పదం అండర్లైన్ చేస్తున్నా నేను క్లాస్ నెంబర్ 4.2 ఎంఓయులో ఉంది చదువుకోండి వెంటనే చేస్తాము అని ఎంఓయులో మరి ఎందుకు రాశారు మీకు తెలుసు అది అటాచ్ కాలేదని మీకు తెలుసు ట్రాన్స్ఫర్ చేయొచ్చని మీకు తెలుసు చేయగలమని మీకు తెలుసు చేయాలి అని మీకు తెలుసు అది మీ బాధ్యత అని తెలుసు మీ ఆబ్లిగేషన్ అని మీకు తెలుసు ఇవన్నీ తెలిసి కదా ఆ రోజు ఎంఓయు చేసింది మీరు ఇంకేమన్నారు చాలా చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయసంగా చాలా సులభంగా అన్ని ఇళ్లలో ఉండే విషయమే ఇది గర్గర్కి కహాని అన్నారు ఏదండి గర్గర్కి కహాని తన్న తల్లిని కోటుకు ఈడ్చడం గర్గర్కి కహానియా ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా ఇక్కడ కన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరన్నా ఉన్నారా ఈ రూమ్ లో ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ ఏమన్నా ఎవరన్నా ఉన్నారా ఇది గర్గర్కి కహాని అన్నారు అన్ని అందరి ఇళ్లలో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే అంత సునాయసంగా అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా మీకు ఎమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేవా ఒక సజ్జల గారు మాట్లాడితేనో లేకపోతే ఇంకొక ఎవరు పేర్నియో ఎవరో మాట్లాడితేనో లేక ఆఖరికి సాక్షి రాసిన నేను పెద్దగా పట్టించుకోను కానీ నిన్న సుబారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు చిన్నాన అని అనుకున్నా నా బిడ్డలు మీ ముందు పెరగలేదా నా బిడ్డలు మిమ్మల్ని తాత అని పలకరించలేదా